భగత్ సింగ్ జయంతిని కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అధికారికంగా నిర్వహించాలని భగత్ సింగ్ స్ఫూర్తితో సంపూర్ణ స్వాతంత్ర్యం కోసం యువత కదలాని ఎస్ఎఫ్ఐ రాష్ట్ర కమిటీ సభ్యుడు జగన్ అన్నారు. నిజాంపేట మండల కేంద్రంలో భగత్ సింగ్ జయంతిని పురస్కరించుకొని ఆయన విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించారు. చిన్నతనంలోనే దేశం కోసం పెట్టుబడిదారీ విధానానికి వ్యతిరేకంగా పోరాడుతూ తన ప్రాణాలను అర్పించిన విప్లవ వీరుడు భగత్ సింగ్ అని కొనియాడారు. ఈ కార్యక్రమంలో ఎస్ఎఫ్ఐ నిజాంపేట మండల కార్యదర్శి నవీన్ నాయకులు కళ్యాణ్ ప్రకాశ్ ఎస్ఎఫ్ఐ ఆధ్వర్యంలో నిజంపేట మండల కేంద్రంలో ఉన్నటువంటి భగత్ సింగ్ 110వ జయంతి పురస్కరించుకొని భగత్ సింగ్ విగ్రహానికి పూలమాల అర్పించడం జరిగింది. భగత్ సింగ్ పంజాబ్ రాష్ట్రంలో జన్మించినటువంటి భగత్ సింగ్ దేశం కోసం తన ప్రాణాల సైతాన్ని లెక్క చేయకుండా ఉరికంబాని ముద్దైనటువంటి భగత్ సింగ్ జయంతిని ఈరోజు నిజంపేట మండలంలో చేసుకోవడం జరిగింది. అలాగే ఏదైతే స్వాతంత్రం కోసం పోరాడిండో ఒక విప్లవకారునిగా పోరాడడం జరిగింది. కాబట్టి ఎస్ఎఫ్ఐ ఆధ్వర్యంలో ఈరోజు భగత్ సింగ్ 110వ జయంతిని చేసుకోవడం జరిగింది.